चौटुप्पल मंडलम दंड मल्कापुरम ग्रामंलो रोड शो द्वारा प्रचारं निर्वहिंचारु मंत्री जगदीश्वर रेड्डी आयनकु ग्रामस्थुलु घनंगा स्वागतं पलिकारु अनंतरं आयन मात्लाडुतू उप एन्निक एंदुकु वच्चिंदो मुनुगोडु प्रजलंदरिकी तेलुसन्नारु बीजेपी पालित राष्ट्राल्लो एक्कडा कूडा रैतुलकु उचित करंट इव्वडं लेदनि तेलिपारु ई उप एन्निक केवलं मोदी केसीआर मध्यने नडुस्तोंदनि ई संदर्भंगा जगदीश्वर रेड्डी पेर्कोन्नारु ఈ కార్యక్రమంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహలు పాల్గొన్నారు ధరలు పెరగాలనుకుంటే మోడీకి ఇయ్యండి కరెంట్ పోవాలనుకుంటే మోడీకి ఇయ్యండి పెన్షన్లు బంద్ కావాలనుకుంటే మోడీకి ఇయ్యండి ఇవన్నీ రావాలనుకుంటే మీకు అన్నం పెట్టిన కేసీఆర్ కి ఇయ్యండి అన్నం పెట్టిన కేసీఆర్ చైన్ ని కాపాడుకుంటారా కేసీఆర్ చైన్ బలోపేతం చేస్తారా కేసీఆర్ చైన్ విడగొట్టాలని చెప్పి కుట్ర చేస్తున్న మోడీ వైపు ఉంటారా తెలుసుకోవాల్సిన సందర్భం ఇవాల మన మురుగోడు ప్రజలకు వచ్చింది దండు మల్కాపూర్ ప్రజలకు వచ్చింది తప్పకుండా మీకు మిత్రుడు ఎమ్మెల్యే గారు చెప్పిన ఇంత ముందు ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజే ఆయన ఎమ్మెల్యే గాగానే మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి కాడికి వచ్చింది మీ దండు మల్కాపూర్లో దేవాలనుకున్న డంప్ యార్డ్ సమస్య తీసుకొచ్చి అన్న నేను ఎన్నికల ముందు మాట ఇచ్చిన నేనే ఉద్యమం చేసిన రోడ్డు మీద కూర్చున్న వాళ్ళతో పాటు డంప్ యార్డ్ నుంచి ఎత్తేయాలి లేకపోతే ఆ ఊరు నాశనం అయిపోతుంది ఆ ఊరిని కొనడానికి ఊర్లో ఎకరం భూమి కొనడానికి కూడా ఎవడు రాడు అది ఆగమైపోతది హైదరాబాద్ కు దగ్గర ఉంది అది దెబ్బతింటది అని చెప్పి కేసీఆర్ గారిని బతిలాడి ఆ డంప్ యార్డ్ నుంచి లేకుండా చేసిండు ఇవాళ దాని ఫలితమే ఇవాళ ఇంత మంచుకున్నాం ఇంత నిమ్మలంగా ఉన్నాం ఈ ఊర్లో మిగతా సమస్యలన్నీ కూడా ఒకటొకటి పరిష్కారం చేసుకుంటూ వచ్చిండు మీ కళ్ళ ముందే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొదలు పెట్టించిండు మళ్ళీ నాటికి ఆయన ఎమ్మెల్యే అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో నాలుగేళ్ల నుంచి అందులో మీరు సంసారాలు చేస్తుండే వాళ్ళు కానీ ఆ ఎమ్మెల్యేని చేస్తే ఒక్కరోజు పట్టించుకోలే ఆ వైపు రాలే మళ్ళీ రేపు ఎమ్మెల్యే అయితే రెండు నెలల్లోనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీకు పంచుతాడు ఇద్దరం కలిసి వస్తాం దాని కూడా చేస్తాం ఆ 420 ఇండ్లు ఏదైతే చెప్పి అడిగినో మీరు ఒక్కొక్క గుంట మీరు ఏదైతే అడిగినో దాన్ని కూడా ఇస్తాం కేటి రామారావు గారు నేను మీరు గెలిపించబోయే ఎమ్మెల్యే ముగ్గురం కూడా కలిసి వచ్చి అవి కూడా ఇస్తాం మీకు తప్పకుండా అందరూ ఇండ్లు కూడా శాంక్షన్ ఇస్తాం అక్కడ కూడా మీరు మంచి నీళ్లు కట్టుకొని ఉండొచ్చు ఆ లైన్ ఏదైతే అడిగినో ఈ ఎన్నికలైన తర్వాత వారం రోజుల్లోనే ఆ లైన్ షిఫ్టింగ్ మొదలు పెడతాం ఆ పక్క నుంచి ఎక్కడి నుంచి పోవాలనో మీరు చూపించండి ఆ లైన్ మార్చడానికి కూడా మీ ఎమ్మెల్యే గారు వస్తారు తప్పకుండా ఆ రకంగా మీరు మీకున్న పనులు పరిష్కారం కావాలంటే మీరు కూసుకుంటారని ఎమ్మెల్యే గెలిపించుకుంటేనే సాధ్యమైంది తప్ప ఇంకో రకంగా చేస్తే దెబ్బతింటే